దేశ విభజన సందర్భంగా నాడు లక్షలాది మంది ప్రజలు పడిన బాధను స్మరించుకుంటూ వారికి సంఘీభావంగా విభజన భయానక దినోత్సవం నిర్వహిస్తూ ఈ కార్యక్రమంపై విద్యార్థులకి అవగాహన కల్పిస్తున్నామని లీడ్ బ్యాంకు మేనేజర్ ప్రదీప్ కుమార్ తెలిపారు. నెల్లూరు నగరంలోని డీకేడబ్ల్యూ కళాశాలలో విభజన భయానక దినోత్సవం నిర్వహించారు. భారత ప్రభుత్వ సూచనల మేరకు లీడ్ బ్యాంక్ అయిన కెనరా బ్యాంకు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విద్యార్థులతో కలిసి జరిపారు. ఆగస్టు 13 నుంచి ఆగస్టు 15 తేదీ వరకు విభజన భయానక దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దేశ విభజన సమయంలో భారతీయులు పడిన కష్టాలు, ప్రాణ నష్టాలను స్మరించుకుంటూ ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు ప్రదీప్ కుమార్ చెప్పారు. ఈ ఎగ్జిబిషన్ కు దాదాపు 1200 మంది సందర్శకులు వస్తారని బ్యాంకు నిర్వాహకులు అంచనా వేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి చంద్రశేఖర్, ప్రిన్సిపల్ గిరి, డీకేడబ్ల్యూ కళాశాల సిబ్బంది, కెనరా బ్యాంకు రీజనల్ మేనేజర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. దొడ్ల కౌశల్యమ్మ ప్రభుత్వ మహిళా కళాశాలలో ఇండిపెండెన్స్ డే సందర్భంగా 13 నుండి 15 వరకు వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు పార్టీషన్ అయిన తరువాత ఆ రోజు జరిగినటువంటి సన్నివేశాన్ని ప్రతిబింబించేలా ఒక ఫోటో ఎగ్జిబిషన్ కళాశాలలో కెనరా బ్యాంక్ వారి ఆధ్వర్యంలో జరగడం అనేటటువంటి చాలా గొప్ప విషయం. తద్వారా స్టూడెంట్స్ అందరూ కూడా దీన్ని చూసినప్పుడు ఆ రోజు 10 to 20 మిలియన్ పీపుల్ బార్డర్లో ఇటు నుండి అటు, అటు నుండి ఇటు, పర్టికులర్గా పంజాబ్ లాంటి ప్రాంతంలో వలస వెళ్ళి వాళ్ళ జీవితాలని అర్పించడం అనేటటువంటి కూడా జరిగింది. ఇందులో సుమారు 30,000 మంది విమెన్ బలయ్యారు. సో అంతటి త్యాగాలు జరిగాయి. అందుకని ఈ పార్టీషన్ డేని మనం ఎంతగానో గుర్తుపెట్టుకోవాలనేటటువంటి ఉద్దేశంతో పిల్లలందరికీ ఈ విషయాలు తెలియాలని ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందుకని దొడ్ల కౌశల్యమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల తరఫున కెనరా బ్యాంక్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. నా పేరు టిఎస్ ప్రదీప్ కుమార్. నేను ఇక్కడ లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను కెనరా బ్యాంక్ తరఫున. ఈరోజు భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు 13 నుంచి 15 తారీఖు వరకు మన పార్టీషన్ హారర్స్ రిమెంబరెన్స్ డే, అంటే విభజన గాయాల స్మారక దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతోంది. దీనికి మనం డీకేడబ్ల్యూ కాలేజ్ని ఎన్నుకున్నాం. డీకేడబ్ల్యూ కాలేజ్ ప్రిన్సిపల్ అయిన గిరి గారు మరియు డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ మరియు కెనరా బ్యాంక్ రీజనల్ మేనేజర్ నాగరాజ్ గారు మరియు కాలేజ్ సిబ్బంది మాకు ఎంతో సహకరించి పిల్లలకి దీని యొక్క అవగాహన సదస్సును ఏర్పరిచి, అంతేకాక ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా అప్పట్లో విభజన జరిగేటప్పుడు, భారతదేశ విభజన జరిగేటప్పుడు ఎటువంటి సందర్భాల్లో విభజన జరిగింది, దానివల్ల ఎటువంటి బాధలు ఎదుర్కొన్నాము, సుమారు 1 కోటి మంది పంజాబ్ నుంచి పాకిస్తాన్కి, పాకిస్తాన్ నుంచి పంజాబ్కి రావడము, మధ్యలో ఎంతోమంది పశువులు బాయడము, ఇలాంటివన్నీ తెలుసుకొని ఎన్నో గాయాలతో మనం ఈ స్వతంత్రాన్ని తెచ్చుకున్నాము అనేది ప్రతి ఒక్కళ్ళు గుర్తు చేసుకుంటూ వారిని ఒక్కసారి మరొక్కసారి స్మరించుకుంటూ ఇటువంటి గాయాలను మరవకుండా ఎల్లప్పుడూ, అందరం ఇందాక మన డిఎఫ్ఓ గారు కూడా చూపించారు, ఐకమత్యమే మన బలం అని చెప్పి, అదేవిధంగా భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు ఐకమత్యంగా ఉంటూ కుల మత జాతి ఏ విద్వేషాలు ఇటువంటి లేకుండా కులమతంగా ఐక్యంగా ఉంటూ అందరం కలిసికట్టుగా భారతదేశాన్ని అభివృద్ధి చెందేటట్లుగా ప్రోత్సహించాలని కోరుకుంటూ ఈ ఫోటో ఎగ్జిబిషన్ని ప్రతి ఒక్కళ్ళు కాలేజీలో తిలకించాలని కోరుకుంటూ ఈ ప్రదర్శన. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.